సుమిత్ర వాడల కన్యదానం చేస్తాడు అన్ని కరెక్ట్ గా జరిగితే ఆ పేటల మీద వాడి తమ్ముడు కూర్చునేవాడు వాడి స్థానంలో వేరే మనిషి కూర్చునుంటే వేడల తట్టుకుంటాడు అతని కాళ్ళు నేను ఎందుకు కొడుకుతాను ग्रानी इन रोज रुद्रांब की तन कल्ल मुंदन सीते मन ग्रानी अने विषय तेलीक सैलेंट ग्रानी चेप्पिनट्टु विंटुंदे कानी पेळ्ळयक ग्रानी नेने रोजी नेनु तनकु चेप्पेस्तुंदे अदि तेलिसिन मरुक्षणं मनं रुद्रांबनि आपलेम ग्रानीनि कापाडुकोलेम अंदुके ग्रानीकि संबंधिंचिनवन्नी रेडीगा उंचिते मन एवर की चपक ग्रानी कंगर पड़क अम्मा ने अन्नी उचा ग्रानी की संबंधी आलरे कर्टे उचा पेलवगानी ग्रानी के ची कारेद आ तरवा इंकंत मन चेतने वेरी गुड अश्विनी विषय गुरी एवर की चिन्न डाउट राकूद पद वेली पेली तंत चूद
ఏంటి? నీకు తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావేంటి రుద్రాంబ? కొత్తగా తెలిసింది నిజమో కాదో నేను తెలుసుకోవాలిగా. చెప్పు నీ పేరేంటో చెప్పు రోజీ. రోజీనా? రోజీ ఎవరు? మా అమ్మ పేరు సీత. అవును, ఆవిడ పేరు సీతే. రోజీ అని ఎవరు చెప్పారు? అవును రుద్రాంబ గారు, ఆవిడ పేరు రోజీ కాదు. అత్తయ్య మీకెవరో తప్పుగా చెప్పారు, ఆంటీ పేరు సీతే. చాలు, ఇప్పటి వరకు ఈవిడి గారు చెప్పిన అబద్ధాలు చాలు. ఇప్పుడు మీరందరూ కలిసి మాకు మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఇంకా వెధవులు చేయాలని చూడకండి. ఇన్ని రోజులు మీ అందరికీ నిజం తెలిసినా మాకు మాత్రం చెప్పకుండా తనతో కలిసి మీరు కూడా డ్రామాలాడారు. నా బిడ్డకు రోజీ గుండె కావాలని తెలిసిన నా బిడ్డ ప్రాణాలు ఏ క్షణంలోనైనా గాల్లో కలిసిపోతాయని మీకు తెలిసిన నువ్వే రోజీవని మాకు చెప్పకుండా మాతో బాగా ఆడుకున్నావు. ఎక్కడా దొరకకుండా భలే తప్పించుకున్నావు, ఇంకా తప్పించుకోలేవు. అయ్యో రుద్రాంబ గారు, మా ఆంటీ పేరు సీత, మీరు రోజీ అనుకుని అవినేమి చేయకండి ప్లీజ్. మా ఆంటీని మాకు దూరం చేయకండి. మీరొక పోలీస్ ఆఫీసర్ తల్లి తండ్రి కదా, మీరు చెప్పండి. మీకు ఈవిడ ఎప్పటి నుంచో తెలుసు కదా, మీకు తెలిసి ఈవిడ పేరేంటి? మాకు తెలిసి ఆవిడ రోజీనే. కానీ ఆవిడ సీత అని పేరెందుకు మార్చుకుందో మాకు తెలియదు. ఏదో ఆవిడ బిజినెస్ గురించి అలా పేరు మార్చుకుని ఉంటుందిలే అనుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈవిడ రోజీనా సీత? ఈవిడే రోజీ అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే నా చెవులతో నేను విన్నాను. ఇంకా నన్నెవరు మోసం చేయలేరు. నేను నిన్ను మోసం చేయలేదు రుద్రాంబ. నిజాన్ని కొద్ది రోజులు దాచాలనుకున్నాను అంతే. అది మోసం కాదా? నిజాన్ని దాయడం మోసం ఎలా అవుతుంది? అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అవుతుంది. నాకు నిజంగా నిన్ను మోసం చేయాలనే ఉద్దేశమే ఉంటే రోజీని నీ ముందుకు తీసుకొస్తానన్న ప్రపోజల్ పెట్టేదానే కాదు. నా అంతటా నేను శైలేంద్రకి డాక్టర్ని చూడమని తొందర పెట్టేదాన్నే కాదు. నా ప్రాణాలు పోగొట్టుకోవడానికి నేనే ముహూర్తం పెట్టుకునేదాన్నే కాదు. నువ్వింతవరకు ఏం చేశావు అన్నది నాకు అనవసరం.
ఇప్పుడు నాకేం కావాలి అనేదే నాకు ముఖ్యం పద బయలుదేరు ఎక్కడికి రుద్రాంబ ఇప్పుడే చెప్పావుగా నువ్వెంత నిజాయితీ పరురాలివో నీ నిజాయితీ నిరూపించుకుందో గాని పద దానికి ఇంకా టైం ఉంది కదా రుద్రాంబ కానీ నా కొడుకు దగ్గర టైం లేదు రోజి కుదరదు మా అమ్మని మీరు తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోం అవును మా గ్రాని మాకు దూరం అయిపోతుంటే మేము చూస్తూ ఊరుకోము మా కళ్ళ ముందే అవన్నీ బలిపీఠం ఎక్కిస్తామంటే ఒప్పుకోం మా అందరి జీవితాల్ని బాగు చేయడానికి వచ్చిన దేవతని మా ముందు నుంచి మాయం చేస్తానంటే మేము భరించలేము అవునత్తయ్య మీకు దండం పెడతాం ఆంటీ నొదిలేయండి మా ఆంటీ అంటే మాకు ప్రాణం ఆవిడేం చేయకండి కావాలంటే మా అందరి ప్రాణాలు తీసుకోండి కానీ ఆంటీని మాత్రం దయచేసి బతకనివ్వండి కుదరదు రోజీ బతుకుండటానికి ఎంత మాత్రం కుదరదు కుదురుతుంది మీరు రోజీ గారిని టచ్ చేయడానికి కూడా కుదరదు ఆవిడ ఎప్పటిలాగే సంతోషంగా బతుకుతుంది ఆవిడకి నేను ఇప్పుడే ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను నువ్వు ఆవిడికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే వరకు మేము చూస్తూ ఊరుకుంటామా నీ పోలీసులు వచ్చేలోపు నా రౌడీలు మీ రోజీని ఊరు దాటించేశారు హలో శైలేంద్ర మీ రౌడీలు అవిని తీసుకెళ్లాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి కాల్చరా లోకి కాల్చో కాల్చో లోకి నా కోసం మీరెవరూ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోనక్కర్లేదు నేను రుద్రాంబకి మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నేను రుద్రాంబతో వెళ్ళిపోతాను రుద్రాంబ పద వెళ్దాం వద్దండి మీరు వెళ్ళొద్దు సీత వద్దు సీత అమ్మా అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా ప్లీజ్ మీరేం మాట్లాడకండి మీరందరూ నా గురించి బాధపడ్డం మానేసి మీ గురించి ఆలోచించుకోండి అందరూ సంతోషంగా బతకండి శైల భద్రా శైల నీకు ఇప్పుడే ఆపరేషన్ జరిపిస్తాను No!
లోకి, లోకి ఏమైంది? ఏంటి బావా, ఏమైంది అలా అరుచు? ఏంటి లోకి, భరత్ని పెళ్లి చేసుకోవద్దంటున్నావా ఏంటి? ఏంటి లోకి, నిలబడే కలాలుగంటున్నావా? లేదు, ఏదో పిచ్చి ఆలోచన వచ్చింది. లోకి, జరిగేది శుభకార్యం, అనవసరమైన ఆలోచనలు చేసి అందరి ఆనందాన్ని పాడు చేయకు. మంగళధారణ గావించండి. కరెక్ట్గా మూడు మూడులే వేయాలి నాయన. గట్టి మేళం, గట్టి మేళం. ఏం సార్ ఎలా వచ్చారు? మాకు ఏసీపీ గారు ఫోన్ చేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్. అంత అయిపోయింది, నన్ను అరెస్ట్ చేస్తారు. ఏసీపీ గారా? అంటే రంజిత్ గారే కదా? కాదు సార్, మా ఏసీపీ గారు ఫోన్ చేశారు. మీ ఏసీపీ రంజిత్ గారికి వరంగల్ వస్తుంటే ల్యాండ్ మైన్ పేలి ఒళ్ళంతా బాగా గాయాలయ్యాయట. ఆయనకి బాగా సీరియస్గా ఉందట సార్. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును సార్, ఇప్పుడు ఆయన్ని వరంగల్లోని పీపుల్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఈ విషయం మీకు వెంటనే ఇన్ఫామ్ చేయమని చెప్పారు. నువ్వు పెళ్లి బట్టలతో అక్కడికి వెళ్ళకూడదు. అదేంటండి అలా అంటారు? అవతల మా ఏసీపీ గారికి సీరియస్గా ఉంటే నన్ను వెళ్ళొద్దంటారేంటి? కుదరదు, నేను వెళ్ళి తీరాల్సిందే. భరత్, నేను వెళ్ళొద్దు అనట్లేదు, ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నాను.
అవును బాబు, ఇలా కళ్యాణం జరిగిన వెంటనే అలాంటి చోటికి వెళ్ళకూడదు. పంతులు గారు మీరేనా చెప్పండి. అవును బాబు, వివాహం జరిగిన వధువరులకి చాలా కార్యక్రమాలు ఉంటాయి, అవి అయ్యాకే బయటికి వెళ్ళండి. కానీ ఇప్పుడు పాపం ఏసీపీ గారు అక్కడ హాస్పిటల్లో పడుంటే ఆయన ఎలా ఉన్నారో కూడా తెలియకుండా కనీసం ఆయన పరామర్శించకుండా. నేను వెళ్తాను భరత్. ఏసీపీని చూడ్డానికి నేను వెళ్తాను. అవును భరత్, నేను వెళ్ళి ఏసీపీ గారిని పరామర్శించి వస్తాను. ఆయనకి ఏమీ కాకుండా చూసుకోమని, బెటర్ ట్రీట్మెంట్ అందించమని డాక్టర్తో నేను చెప్తాను. నువ్వు అవంతిని తీసుకుని మీ ఇంటికి బయలుదేరు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఏసీపీ గారిని చూసి డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాను, సరేనా? ఏంటి భరత్, ఇంకా ఆలోచిస్తున్నా? అలాగేనండి, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి ప్లీజ్. నేను వెళ్ళి చూసు. అంటే అవంతి, నువ్వు హ్యాపీగా అత్తవారింటికి వెళ్ళు, నేను అక్కడికి వచ్చి నిన్ను కలుస్తాను, ఓకేనా? సీత, గుర్తుందిగా, రేపు నువ్వు రోజీని తీసుకొస్తున్నావా? మీరు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోండి, రేపు రోజీ మీ ముందుకొస్తుంది. రేపు ఎన్నింటికి ఎక్కడికి తీసుకురావాలో నేను ఫోన్ చేసి చెప్తాను సీతా.